हाई अंडी वेलकम टू पावनी एकोवेयर प्रोडक्ट्स इधर गोकुल प्लाट्स लो केपीएचबी 9th फेस दग्गर उंदी ई शॉप पेट्टडानिकी मेन थीम एंटंटे नेचर के एफेक्ट कानी प्रोडक्ट्स नी सप्लाई चेयाली अनेदी मा मेन थीम इक्कड को फ्रेंडली प्रोडक्ट्स लाइक अरेकाली प्लेट्स शुगर केन प्लेट्स अंड किचन क्ले किचन वेयर जूट बैग्स पेपर बैग्स नॉन वोवन बैग्स को फ्रेंडली नोटबुक्स पेंसिल्स अंड बैंबू टूथब्रशेस स्टेनलेस स्टील बॉटिल्स ऑर्गेनिक ब्यूटी प्रोडक्ट्स इवन्नी सप्लाई चेस्तुन्नाम विदिन हैदराबाद मैं होम डेलीवरी उंदंडी मा एंप्लॉयी वच्चिस्ताडु ओवरऑल इंडिया मेमो बल्क क्वांटिटी लो कोरियर चेस्तुन्नामु मीकेमन्ना कावाली अंटे मा अड्रस अंड फोन नंबर्स डिस्क्रिप्शन लो उन्नायी మీ డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ మీ హోల్సేల్లో చాలా తక్కువ ప్రైస్తో సప్లై చేస్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ గురించి మా ఎంప్లాయీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నెంబర్ ని సంప్రదించండి. హాయ్ అండి, వెల్కమ్ టు పావని ఎకోవేర్ ప్రొడక్ట్స్. మా షాప్ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికండి నేచర్కి ఎఫెక్ట్ కాని ప్రొడక్ట్స్ని అదే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ని సప్లై చేయడం అన్నమాట. ఈ వాటిలో వచ్చేసరికి ఇవండి షుగర్ కేన్ ప్లేట్స్ భోజనం తినడానికి ఉపయోగించుకోవచ్చు అండి ఇవి. సో ఏంటంటండి ఇది యూజ్ చేసిన తర్వాత మట్టిలో ఈజీగా కలిసిపోతుందండి, దీంట్లో ప్లాస్టిక్ అనేది ఉండదు. సో దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ లాగా టైప్స్ వచ్చాయి. సో ఈ టిఫిన్ ప్లేట్స్ అండి, దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. ఇదొక స్మాల్ సైజు, మీడియం, బిగ్ సైజ్ అండి. దీంట్లో ఇదిగో బర్గర్ చేసుకున్న బర్గర్ పెట్టుకోవడానికి కూడా వచ్చాయి. ఫోర్క్లు ఉన్నాయి, ఇంకా స్నాక్స్ ప్లేట్స్ ఉన్నాయి, సూప్ బౌల్స్ కూడా వచ్చాయండి. సో ఇవన్నీ నాన్ ప్లాస్టిక్కేనండి, చెరుకు పిప్పుతో తయారు చేసినవి ఇవన్నీను. సో మనకేమి ఏం ప్లాస్టిక్ అనేది అస్సలు కలవదు. ఇవి ఈ ప్రోడక్ట్ వచ్చండి అరేకా లీఫ్ అండి, ఇవి ఒక్క ఆకుతో తయారు చేసినవి. సో దీంట్లో కూడా మనం ఇంత సేమ్ చూపించాం కదా షుగర్ కేన్లో ఎలా వస్తాయో, దీంట్లో కూడా అన్ని టైప్స్ వస్తాయండి. సో ఇది ఒక చిన్న పార్టీకి యూజ్ చేసుకోవచ్చు, బర్త్డేలకి పార్టీలకి యూజ్ చేసుకోవచ్చు, పెళ్ళిళ్ళలోనే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి అందరూ ఈ అరేకాను షుగర్ కేన్లు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న క్రేజ్ అయితే ఇదేనండి. సో దీంట్లో ఉన్న షేప్లు కూడా ఉన్నాయి, రెక్టాంగిల్ షేప్ ఉంది, స్క్వేర్ ఉంది, ఇలా రౌండ్ సర్కిల్ ఉన్నాయి. సో ఒక చిన్న పార్టీకి అయితే ఇలా ప్యాక్ చేసి ఇస్తాము మేము. సో మేము బల్క్లో కూడా ఆర్డర్స్ ఇస్తాము. సో ఏ ఫంక్షన్కైనా మేము ఆల్ ఓవర్ ఇండియా కూడా చేస్తాము బల్క్లో. ఈ శాంపిల్ పీసెసేనండి, మాకు గోడౌన్ ఉంది, దాంట్లో అయితే బల్క్లో దొరుకుతాయి అన్నీను. ఏంటంటే బ్యాంబూతో తయారు చేసినాయండి ఇవి. సో దీంట్లో రకాలు ఉన్నాయి. సో ఇవేంటంటే ఎక్కడికైనా మనం గుడికి తీసుకెళ్లాలన్నా, సో ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా, సో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడున్న బాగా రన్నింగ్ అండి ఇవి. ఒక టైప్ ఆఫ్ హ్యాండ్మేడ్ అండి, ఇవి ఆకులతో తయారు చేస్తారు. ఇవి మేము చాలా గిఫ్ట్ ప్యాకులుగా పంపించామండి సాఫ్ట్వేర్ కంపెనీలకి. సో ఇవి కూడా ఇప్పుడు బాగా రన్నింగ్ ఉన్నాయండి దీంట్లో. దీంట్లో ఇది బిగ్ సైజు, స్మాల్ సైజు, ఇదేమో బాస్కెట్ మోడలు. ఇక్కడ ఇంకో టైప్ ఏంటంటే జూట్ బ్యాగ్స్ అండి, అన్ని రకాల సైజెస్ ఉన్నాయి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. హ్యాంగ్ చేసుకునే బ్యాగ్స్ కూడా ఉన్నాయి, లంచ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఈ చిన్న చిన్న మనీ పర్పస్ బ్యాగ్లు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి పేపర్ బ్యాగ్లు అండి, గిఫ్ట్ పర్పస్కి వాడతాము. సో అన్ని రకాల సైజులు ఉన్నాయి, సేమ్ మోడల్ కావాలంటే కూడా ఆ మోడల్ మేము చేసిస్తాము. ఇవి నాన్ ఓవెన్ బ్యాగ్స్ అండి, దీంట్లో అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. సో అన్ని కలర్స్ అవైలబుల్ అండి. సో మేము ఈ కేజీ లెక్కలు కూడా ఇస్తాము, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము, బల్క్లో కూడా ఇస్తాము మేము. ఇవి గార్బేజ్ బ్యాగ్స్ అండి, సో మనం ఇంట్లో డస్ట్ అంతా వేసుకోవడానికి యూస్ చేసుకునే బ్యాగు. ఇది ఇంత లెంత్ వెడల్పుతో వస్తుంది. ఇది నాన్ ప్లాస్టిక్ అండి, ఇది మనం అలా వేస్ట్ వేసేసుకుంటే భూమిలో కలిసిపోతుందండి. ఇదేమి ప్లాస్టిక్తో తయారు చేసింది కాదు, సో కార్న్ స్టార్చ్తో తయారు చేసిందండి. ఇది ఈజీగా భూమిలో కలిసిపోతుంది. ఇది మేడ్ ఫ్రమ్ కార్న్ స్టార్చ్ అండి, 0% ప్లాస్టిక్ ఇది. సో దీంట్లో అసలు ప్లాస్టిక్ ఏ ఉండదు, ఈజీగా భూమిలో కలిసిపోతుంది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఏనండి, నాన్ ప్లాస్టిక్ ఏనండి. ఇవి చూస్తానికి ప్లాస్టిక్ లా కనిపిస్తాయి కానీ ఇవి ప్లాస్టిక్ కాదండి.
సో దీంట్లో రకరకాల సైజులు ఉన్నాయి. మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు, గ్రాసరీకి కానీ, ఫ్రూట్స్కి కానీ, వెజిటేబుల్కి కానీ. ఇవి మేము మీకు ఏ సైజు అని మెన్షన్ చేసి చెప్తే ఆ సైజులో మేము బల్క్లో ఇస్తామండి. కొరియర్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ కూడా చేసేస్తాం మేము. సో అన్ని సైజులు అవైలబిలిటీ అండి, అన్ని నాన్ ప్లాస్టిక్కే. ఇవి చెప్పాను కదండి. ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే టెర్రాకోటా క్లే అండి. సో ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్ర అండి. దీంట్లో ఇది చూడొచ్చు మీరు, దీనికి గ్లాస్ లిడ్ ఇచ్చారు. మనకేమి బయటకు ఆవిరి వచ్చేస్తుంది అన్న ప్రాబ్లం కూడా ఉండదు, ఈజీగా కుక్ అవుతాయండి. సో ప్లేట్లో 3 ప్లేట్స్ ఇస్తారండి. చాలా బాగుంటున్నాయండి. దీంట్లో మేము ట్రై చేసి చూసాము, చేశాకే మేము అన్నీ తెచ్చామండి. సో మాకైతే బాగా మంచిగా అనిపించి మేము ఇక్కడ సేల్ కూడా చేసాం. మాకు మంచి రివ్యూ కూడా వచ్చింది దీని మీద. చూడొచ్చు దీని లోపల ఎంత డీప్గా ఉందో. మనకి వాటర్ లెవెల్ కూడా చాలా బాగానే ఉంటుంది. వితిన్ 10 మినిట్స్లో ఈ ఇడ్లీలు ఉడుకుతాయండి. సో మనం మామూలుగా రెగ్యులర్గా ఎలా వాడుకుంటామో అలాగేనండి. దీనికి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఓ పెద్ద కష్టమేమి అనిపించదండి. మా దగ్గర ఇగో కొబ్బరి పీసులు కూడా ఉన్నాయి. మేమైతే దీంతోనే క్లీన్ చేసుకుంటాం, మామూలుగా లిక్విడ్సే వాడుకుంటున్నాం. మా చాలామంది అంటున్నారు క్లీనింగ్ ప్రాబ్లం ఏమోనని. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఈజీ క్లీనింగేనండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ప్రెజర్ కుక్కర్ అండి. సో అన్ని కుక్కర్లు అప్పుడు మనం ఎలా కుక్కర్లో వాడుతున్నామో సేమ్ అలానేనండి ఇది. సో దీనికి కూడా గ్లాస్ లిడ్ ఇచ్చారు, కుక్కర్ విజిల్ వచ్చిందండి. సేమ్ మన ప్రెజర్ కుక్కర్కి ఎలా వస్తుందో విజిలు అలాగే వచ్చిందండి. సో మనం డైరెక్ట్గానే వండుకోవడం బెటర్ అండి. ఇదేమీ మనకేమి హెల్త్ పాడవుతుందని కాదు. ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయి వాడచ్చలేదు. ఇప్పుడు మట్టి గుండెలు చాలా బాగా వాడుతున్నారు కదా, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో దీనివల్ల ఏదో లీక్ అవుతుంది అనే ప్రాబ్లం అవుతుంది ఏం అవసరం లేదండి. సో మనం ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మామూలు కుక్కర్ అయితే ఎలా అవుతుందో అలాగే సేమ్ మనం ఎన్ని విజిల్స్ తీసుకుంటామో అన్ని విజిల్స్. సో దీనివల్ల మనకి ఇదిగో చూడండి, ఇలాగే పెట్టుకోవడమేనండి. ఇది ఏమీ లీక్ అవ్వదు. సో బయటికి పొంగిపోతుంది అని కూడా ఉండదు. చాలా ఒక్క మనం ఏంటి అంటే ఓ స్పీడ్గా పెట్టలేమండి అంత, అది తప్ప మిగతా అన్నిటికీ బాగుందండి ఇది. ఇది కూడా ప్రెజర్ కుక్కరేనండి, 3 లీటర్స్ ప్రెజర్ కుక్కరు. ఇదేమో గ్లాస్ లిడ్ ఇచ్చారండి, ఇదేమో మిట్టి లిడ్ ఏనండి సేమ్. సో ఇది కూడా మనకేం ప్రాబ్లం లేదండి. సో ఇది ఇలా తిప్పేసేసి ఇలా తీస్తే పక్కకు వచ్చేసిద్దండి. సేమ్ చూడొచ్చు, సేమ్ లోతు అదంతా బాగానే ఉంది. సేమ్ అండి, ప్రెజర్ కుక్కర్లో మనం ఎలా యూస్ చేస్తున్నామో అలాగే యూస్ చేస్తున్నాం. అదే అంతేలా మామూలు క్లీన్ చేసుకోవడం. మనం ఓ దీని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఈజీగా కుక్ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా పెట్టుకుంటేనే చాలా హెల్త్కి మంచిది కదండి. ఈ కడాయిలు అండి. సో ఇవి ఇటు కూడా గ్లాస్ లిడ్లు ఇచ్చారు. చూడొచ్చు లోపల ఎంత డీప్గా ఉందో. మనం ఏదైనా వండుకోవచ్చు అండి, చికెన్, నాన్ వెజ్ రైస్, ఏదైనా పాలు కాసుకోవడానికి కూడా దేనికైనా యూస్ చేసుకోవచ్చు. లోపల ఫినిషింగ్ దీంట్లో సైజెస్ ఉన్నాయండి, సైజెస్ ఉన్నాయి. ఈ సైజెస్ ఇంకోండి, దీనికైతే ఇలా పట్టుకోవడానికి కూడా ఇచ్చే హ్యాండిల్ కూడా ఇచ్చారు. వీటికేమో ఇలా ఇచ్చారండి. మనం ఏం పడేస్తామో కాలిపోతుందని కూడా లేదు, చక్కగా మంచి పట్టుకోవడానికి కూడా ఉంది హ్యాండిల్. గ్లాస్ లిడ్ ఇచ్చి దీనికి ఆయిల్ కూడా చాలా తక్కువగా పట్టుద్దండి దీంట్లో. మనం ఇప్పుడు 2 స్పూన్లు తీసుకునే దగ్గర 1 స్పూన్ తీసుకోవచ్చు. బట్ కింద అడుగంటుద్ది అనేది భయం కూడా అవసిన అవసరం లేదు. చాలా నీట్గా ఉంటుంది, కూర కూడా చాలా టేస్టీగా వస్తుందండి, బాగుంటుంది. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్, ఈ నాన్ స్టిక్లు ఇవన్నీ వాడకూడదు అంటున్నారు కదా. సో అప్పుడు ఈ హెల్త్గా చాలా ఇంపార్టెంట్ కదండి. ఇవి వాడుకుంటే మన ఆరోగ్యం కూడా చెడిపోవు, మంచిగా ఉంటాయి. సో ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల. సో ఇది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము. సో రకరకాలు ఉంటున్నాయేమో బట్ మేమైతే మంచి క్వాలిటీ వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వెరైటీస్ అండి. ఇవేమో గ్లాస్ లిడ్ వచ్చాయి, ఇవేమో మిట్టి లిడ్ ఏనండి సేమ్. ఇవి కూడా మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు, పాలు కానీ దేనికైనా వాడచ్చు. చూడండి లోపల ఎంత లోతు ఉన్నది అని. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి 2, వెజ్ నాన్ వెజ్ ఏదైనా వండుకోవచ్చు వీటిని కూడా. సో ఇది వచ్చేసరికి అండి ఫిష్ అండి, ఫిష్ వండుకోవడానికి ఇది. సో దీంట్లో ఇదిగో సైజులు ఉన్నాయి, ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో దీనికి కూడా ఫిష్ కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది ఆయిల్ అయితే. సో దీంట్లో సైజెస్ ఉన్నాయండి, పెద్దది కూడా ఉంది. మన ఫంక్షన్కి ఏదన్నా ఇంట్లో పార్టీల్లో చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా ఇలాంటివి సైజెస్ కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి. చూడొచ్చు దీంట్లో ఇవి సైజెస్.
నెక్స్ట్ ఇవండి మూకుళ్ళు అండి, దీంట్లో సైజెస్ ఉన్నాయి చూడండి. మనం పట్టుకోవడానికి కూడా ఎంతో కంఫర్ట్గా ఉన్నాయి, మనకి ఏమీ కాలదు, ఏమీ ఉండదు. మందం కూడా చాలా మందంగా ఉందండి, ఫినిషింగ్ కూడా ఇది ఇట్లా ఉంది చూడండి. దీంట్లో సైజెస్ ఉన్నాయి. సో మనం డీప్ ఫ్రైలు ఏం చేసుకోవాలన్నా కానీ, ఇవేమో తాలింపులు పెట్టుకోవడానికి అన్ని సైజులు ఉన్నాయండి. చపాతీ బాక్స్ అండి, ప్లేట్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు. మనం మార్నింగ్ చేసి పెట్టేస్తే నైట్ వరకు మెత్తగానే ఉంటాయండి, ఇట్లా పెట్టేసినా కానీ గట్టిగా అయిపోవడం అట్లాంటివి ఏమి ఉండదు. సో మనం మార్నింగ్ ఎలా పెట్టామో ఈవినింగ్ నైట్ వరకు కూడా అలానే ఉంటాయి. ఇది వచ్చేసరికి అండి పొంగనాలేదండి, మనం ఇప్పుడు చాలామంది నాన్ స్టిక్లో చూస్తున్నాం కదా, ఇప్పుడు మట్టిలో కూడా వచ్చేసింది పొంగనాలు. ఎట్ ఏ టైం ఎయిట్ వచ్చేస్తాయండి ఇది. సో చాలా పెద్ద టైం కూడా తీసుకోదు, సేమ్ మనకి నాన్ స్టిక్ దాంట్లో ఎలా వస్తుందో అలానే వచ్చేస్తాయి. దీనికి కూడా గ్లాస్ లిడ్డు ఇలా సైడ్కి పట్టుకోవడానికి కూడా ఇలా ఇచ్చాడు. సో అన్నిటి మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం ఇవి వాడితే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అండి దినుసులు పెట్టండి, పోపులు పెట్టి. దీనికి కూడా గ్లాస్ లిడ్ ఇచ్చారు, 7 ఇచ్చారండి దీంట్లో కూడా. సో చూడండి చాలా డీప్గా పెద్దగా ఇచ్చారు, చాలా ఎక్కువగా ఒకేసారి పోసేసుకోవచ్చు. ఇది బ్రిక్స్ మోల్డ్ అండి, మన పాలు కాసుకోవడానికి కానీ కర్డ్కి కానీ దేనికి కర్రీస్ వండుకోవడానికైనా ఇది ఒక మోడల్ అండి. ఇది చాలా బాగా రన్నింగ్ ఉన్న మోడలు. సో చూడొచ్చు ఒకసారి, బాగా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుందండి ఇదైతే. ఈ మోడల్ అయితే చాలా మేము చాలా బాగా అమ్మాము, దీని గురించి మంచి మాకు రివ్యూ కూడా వచ్చింది. ఇది వచ్చేసరికి అండి మనం బటర్ నెయ్యి కాచుకోవడానికండి, చక్కగా నెయ్యి కాచుకోవచ్చు. మనం మాడిపోదు ఏం కాదు, పెట్టేసి మనం కాసేపటి వరకు ఏం భయపడాల్సిన అవసరం కూడా లేదు. దీనికి స్పూన్ కూడా ఇచ్చారండి, చక్కగా దీనికి మూత కూడా వచ్చింది. మళ్ళీ మట్టి పాత్రలో ఎన్ని రావాలో అన్నీ వచ్చాయండి, అన్ని కిచెన్ వేసేట్టు వచ్చేసాయి. సో ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో పీసు. ఇది డైనింగ్ టేబుల్ మీద వాడుకోవడానికండి, మనం సర్వింగ్కి వాడుకోవడానికి. దీనికి లోపల లోతు కూడా చాలా బాగా ఇచ్చారు. సో షేప్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూడండి, డైనింగ్ టేబుల్కి తగ్గట్టు షేప్ ఇచ్చారు. దీంట్లో కూడా సైజులు ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అండి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి ఇవి. ఇలా ఫ్లవర్ వచ్చి వాటర్ బాటిల్స్, మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ అండి విత్ స్టీల్ లిడ్ అండి. మనము మన ఫ్రిడ్జ్లో ఇప్పుడు తాగకూడదని చాలామంది అంటున్నారు కదండి. సో మనం మార్నింగ్ పోసిన 5 నిమిషాలకే బాగా చల్లగా అయిపోతున్నాయి, బాగుంటుంది కూడా. సో ఇది ఒక మోడలు, ఇది 250 ml అండి, 900 ml సారీ. సో ఇది కూజా మోడల్ అండి, దీనికి ప్లాస్టిక్ది వచ్చింది, ఒక ఫ్లవర్ డిజైన్తో వచ్చినాయి. ఇవి కూడా చాలా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతున్నాయి అండి. ఇప్పుడు ఇప్పుడు అంతా సమ్మర్ కదా, అందరూ బాగా వాడుతున్నారు. సో నెక్స్ట్ ఇది కూడా చిన్నది, చక్క మన హ్యాండిల్తో మనం చేతితో పట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి, చక్క ఒక మనిషికి ఈజీగా సరిపోతాయి వాటరు. మనం చేతితో హ్యాండిల్ చేసుకుని వెళ్ళిపోవచ్చు పట్టుకొని. సో దీంట్లో గ్లాసెస్ కూడా ఉన్నాయండి, రకరకాల గ్లాసెస్ షేప్స్, డిఫరెంట్ షేప్స్తో ఇవి మామూలుగా నేను వాష్ చేసుకోవచ్చు అండి. మామూలుగా మన గ్లాసులు ఎలా యూస్ చేసుకుంటామో అలాగే యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఒక మోడలు, ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవచ్చు ఈ యాట్ మీద. సో వీటిలో రకాలండి, సో ఐస్ క్రీమ్కి కప్స్ లాగా. సో చూడొచ్చు మీరు రకరకాల ఉన్నాయి ఇక్కడ. ఈ ఒక బ్రిక్స్ అండి, పిల్లలకి మగ్స్ అండి, పాలు పట్టుకోవడానికి ఇవి, పాలు తాగడానికి పిల్లలకి. సో ఇప్పుడు ఇది కూడా ఒక హాట్ కేక్ లాగా చెప్పుకోవచ్చు, ఇవి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో ఇవి సెట్గా వస్తాయండి, ఇవి సెట్ రెండు వస్తాయి సెట్టు. సో ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సూప్ బౌల్స్ అండి, ఇవి సెట్ ఉంటాయి. దీనికి స్పూన్లు కూడా వస్తాయండి, స్పూన్లు ఉంటాయి, ఈ 6 ఉంటాయి మొత్తం. ఇలా మంచి డిజైన్తో ఉన్నాయి స్పూన్లు కూడా, ఇలా వస్తాయి డిజైన్తోనే. ఈ సూప్ బౌల్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పాయసం కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా బాగుంటాయి. ఇవన్నీ బిర్యానీ పాట్స్ అండి, రకరకాల బిర్యానీ పాట్స్ కేజెస్ వైజ్గా మనకు ఉన్నాయి. సో చూడొచ్చు అంతా లిడ్ ఇచ్చారు, చక్కగా పట్టుకోవడానికి హ్యాండిల్ ఇచ్చారు, చక్కగా ఉడుకుతుందండి దీంట్లో బిర్యానీ కూడా. చాలా లోతు కూడా చూడండి ఎలా ఉందో. సో అసలు ఏమి అడుగంటకుండా చక్కగా తక్కువ ఆయిల్తో ఈజీగా సులభంగా చేసుకోవచ్చు అండి మనం బిర్యానీను. ఇవి వచ్చేసరికి అండి వాటర్ క్యాన్స్ అండి, ఇది వాటర్ పోసుకోవచ్చు, 10 లీటర్స్ ఈజీగా పడతాయండి. సో సమ్మర్గా కొత్త వెరైటీ వచ్చింది ఇది.
సో ఇది కూడా హాట్ కేక్ లాగా వెళ్ళిపోతుందండి దీంట్లో 5 ml ఉన్నాయి 10 ml ఉన్నాయి అన్ని ఉన్నాయి సో దీనికి ఒక ట్యాప్ ఇచ్చారు సో మనం మామూలుగా ట్యాప్ తిప్పుకోవడమేనండి దీనికి మేము ఫ్రీగా ఒక గ్లాస్ కూడా ఇస్తున్నాము దీంట్లో నెక్స్ట్ మోడల్ వచ్చేసరికి రౌండ్ మోడల్ అండి దీంట్లో చక్కగా పెయింటింగ్ కూడా ఉంది పాట్ సో దీనికి కూడా సేమ్ యాస్ ఇట్ ఇస్ గా ట్యాప్ ఇచ్చారు సో ఇది కూడా 10 లీటర్స్ అండి దీనికి కూడా గ్లాస్ ఇస్తామండి పాట్లో ఇది ఒక కలర్ అడుగుతున్నారండి చాలా మంది బ్లాక్ కలర్ ఉంటే బాగుండు అని అంటున్నారు ఎలాగో చాలా మందికి డౌట్ వస్తుందండి మన ఫ్లేమ్ వచ్చినప్పుడు ఇక్కడ సైడ్ బ్లాక్ వస్తుందని మాదైతే రాదండి మేము ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం సో మీరు అలా చాలా మంది అడుగుతున్నారని మేము ఇది ఒక మోడల్ కూడా తెప్పించామండి దీని కూడా ఇది చూడండి లోపల దీని కూడా అంతే రైస్ కర్రీస్ ఏదైనా వాడుకోవచ్చండి ఇది కూడా బాగానే వెళ్తున్నాయి మేము ఫస్ట్ ఈ బ్లాక్ కలర్ తీసుకుంటారా అనుకున్నాం బట్ ఇప్పుడున్న తీసుకురాగానే పీసులన్నీ అలా వెళ్ళిపోతున్నాయి సో ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ తీసుకుంటారని మేము రెండు తెప్పించామండి సో దాని టీ కప్స్ అండి నెక్స్ట్ సో కప్పు సాసర్ అండి ఇవి సో ఇది కప్పు సాసర్ మోడల్ ఉంది ఈ మోడల్ కూడా ఉన్నాయండి సో సెట్కి 4 వస్తాయి ఇది ట్రేలో ఇచ్చి ఇస్తాము సో 4 వస్తాయి చూడొచ్చు సెట్ కావాలంటే సెట్ గా ఇస్తాము ఇలా విడిగా ట్రే కా విత్ కప్స్ తో ట్రే కావాలంటే ఇలా కూడా ఉన్నాయి లేదు మాకు ట్రే వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా కూడా ఉన్నాయండి సో దాంట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయండి దీంతో డిజైన్ ఉంది డిజైన్ వచ్చి చూసుకోవచ్చు లోపల లోతు కూడా మీకు చాలా బాగా వచ్చాయి ఇదిగోండి ఇదేమో డిజైన్ లేనిది ప్లెయిన్ ఉంది ఇది సో రెండు అవైలబిలిటీ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది చపాతి పాన్ అండి మనం పుల్కలు కలుచుకుంటాం కదా సో ఆయిల్ లేకుండా దీనికి కూడా సేమ్ యాస్ ఇట్ ఇస్ అలాగే వాడుకోవచ్చండి సో మనం దీని మీద ఊతప్పం కూడా వేసుకోవచ్చండి చక్కగా గుంటగా ఉంది ఆయిల్ తక్కువ పడిద్ది చక్కగా బాగా వస్తుంది దీనికి వెనకాల చూడండి చక్కగా ఇచ్చారు స్టాండ్ పెట్టి మనం డైరెక్ట్గా పెట్టుకుంటే చక్కగా మాడిపోకుండా చక్కగా నీట్గా వస్తాయండి దీంట్లో బ్లాక్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండదు నెక్స్ట్ వచ్చేసరికి ప్లేట్స్ అండి టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి లంచ్ ప్లేట్స్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయండి ఇదిగోండి ఇంకో రకమే వచ్చేసరికి బౌలు స్వీట్ బౌల్స్ అండి గులాబ్ జామ్ కానీ పాయసానికి కానీ ఐస్ క్రీమ్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మేము విత్ స్పూన్తో ఇస్తున్నాము సో మనకి సెట్ కావాలంటే సెట్గా ఉన్నాయి లేదా కలర్లో కావాలంటే డిజైన్లు ఉన్నాయి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఉన్నాయి సో 6 వస్తాయండి అన్నిటికీ స్పూన్స్తో వస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇది వాటర్ జగ్ అండి సో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి మీకు గ్లాసెస్ కూడా ఇచ్చేస్తాము సో 6 గ్లాసెస్ వస్తాయి సో డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇవి అండి బిర్యానీ వండుకోవచ్చు నాన్ వెజ్ ఏదైనా వండుకోవచ్చు అండి మేము స్టాండ్ కూడా ఫ్రీ ఇస్తున్నాము అన్ని మన పైనది కొనుక్కుంటే కిందది ఫ్రీ అండి చక్కగా ఇప్పుడు అందరూ గ్యాస్ పొయ్యిల మీద కన్నా మామూలుగా పొయ్యిల మీద వండి తింటే చాలా టేస్ట్ అంటున్నారు కదా సో అలా ఆ విధంగా మేము థింక్ చేసి తెప్పించామండి చాలా బాగుంటున్నాయి సైజుల వారీగా ఉన్నాయి చూడొచ్చు పైన సో ఫిష్ చికెన్ మటన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదైనా వండుకోవచ్చు అండి బిర్యానీ కూడా వండుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అండి మన దగ్గర చూడండి ఎన్ని రకాల వాటర్ బాటిల్స్ ఉన్నాయో సో ఈ మనకి ఉన్నట్లో బాగా బెస్ట్ బాగా వెళ్ళేది ఏంటి అంటే ఇదేనండి 7 అవర్స్ ఉంటుందండి కూలింగ్ చూడొచ్చు స్టెయిన్లెస్ స్టీల్ అండి లోపల చూడొచ్చు లోపల 7 అవర్స్ కూలింగ్ అలానే ఉంటుందండి సో 800 ml అండి ఇది చాలా హాట్ కేక్ అండి చాలా పీసులు వెళ్ళిపోయాయి మా దగ్గర సో రకరకాలు ఉన్నాయి చూడండి దీంట్లోనే ఇదిగోండి స్టీల్తో కలర్స్ డిఫరెంట్ కలర్స్ అండి ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి లోపల కానీ సైజెస్ వేరే అంతే చూడొచ్చు అన్ని రకాలు ఉన్నాయి ఇది ఒక మోడల్ అండి డిఫరెంట్ తాబెట్టుకుని మనం బటర్ మిల్క్ తాగొచ్చు జ్యూసెస్ తాగవచ్చు సో అన్నీ చూడొచ్చు అన్నీ తాగొచ్చు సో దీంట్లో సైజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా దేనికి ఇదేనండి జ్యూసెస్ కానీ బటర్ మిల్క్ కానీ జ్యూస్ కానీ ఏదైనా తాగొచ్చు అండి సో డిఫరెంట్ సైజెస్ మంచి క్వాలిటీ కూడా అండి లోపల చూడొచ్చు మీరు ఇదిగోండి చూడండి లోపల ఎంత చక్కగా ఉందో సో మనకి ఏదైనా బటర్ మిల్క్ పోసుకున్నా దాన్ని చుట్టూ జిడ్డు అంటుంది అట్లా ఏమి ఉండదండి ఈజీ క్లీనింగ్ చాలా మనకి క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది ప్లాస్క్ అండి మనం కాఫీ టీ హాట్ వాటర్ దేనికైనా మనం ఇప్పుడు వింటర్ కానీ రెయినీ సీజన్లో కానీ హాట్ వాటర్ తాగాలనుకుంటే దీంట్లో పోసేసి ఈవినింగ్ వరకు నైట్ వరకు మనకు అలా అదే వేడి మెయింటైన్ చేస్తుందండి ప్లాస్క్ సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడొచ్చు లోపల అంతా ఎలా ఉందో ఆల్ పర్పస్ ఉంది టీ కాఫీ ఏదైనా వాడుకోవచ్చు ఇవి అండి స్టోరేజ్ పర్పస్ అండి ఇప్పుడు ఈ కంటైనర్స్ వచ్చేసరికి
పప్పులు పోసుకోవడానికి దేనికైనా ఇప్పుడు ప్లాస్టిక్ ఆడకూడదని అందరికి అవేర్నెస్ ఉంది కదండి, అందుకని ఇప్పుడు స్టీల్ వచ్చేసింది, గ్లాస్ వచ్చేసింది దీనికి మూత కూడా. సో అన్ని పప్పులు అన్నిటికీ పోసుకోవడానికి ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఏదైనా మనం పెట్టుకుని ఓవెన్లో చేసుకోవాలన్నా కూడా ఓవెన్లో పెట్టుకోవచ్చు, మనకి ఎలాంటి బ్రేకేజ్ ఏమి ఉండదు. దీంట్లో అన్ని సైజెస్ అవైలబుల్ అండి, మన దగ్గర అన్ని రకాల సైజెస్ ఉన్నాయి. ఈ అన్ని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండి, దీంట్లో ఎటువంటి కెమికల్ యాడ్ లేని అండి. ఇవన్నీ మేము డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి తీసుకుంటున్నాం ఖాదీ ప్రొడక్ట్స్ అండి. సో ఎటువంటి కెమికల్స్ లేవు మా దగ్గర. మెహందీ హెర్బల్ ఉంది, అన్నీ ఉన్నాయండి మాకు. ఇట్లా చూడండి, సోప్స్ ఉన్నాయి, ఖాదీ సోప్స్. ఎటువంటి దీంట్లో ఎటువంటిది కలపలేదండి, ప్యూర్ అండి. మేమైతే వాడాం దాకా, దీని గురించి మాకు మంచి రివ్యూ కూడా ఉంది. సో ఇది శాండిల్ పౌడర్ అండి, దీంట్లో కూడా అంతే, ప్యూర్ శాండిల్ పౌడర్ అంటారు కదా అది. దీంట్లో ఎటువంటి కెమికల్ కూడా లేదండి. అలాగే షాంపూస్, ఫేస్ వాష్లు అన్నీ ఉన్నాయండి. డాండ్రఫ్ సంబంధించిన షాంపూస్ అన్నీ ఉన్నాయి. ఇవి బ్యాంబో బ్రషెస్ అండి, ఇవి వేపపుల్లతో తయారు చేసిన బ్రషెస్. ఇప్పుడు చాలామంది వేపపుల్లతో తయారు చేసిన బ్రషెస్ చాలామంది వాడుతున్నారు కదా, సో మేము అలా కూడా ఇచ్చేసాము అనమాట, ఇప్పించాము. ఇవి కూడా హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతున్నాయండి. చిన్నపిల్లలకు ఉన్నాయి, పెద్దవాళ్ళకు ఉన్నాయి, అన్ని సైజుల్లోనూ మనకి ఉన్నాయి. ఇవన్నీ ఇండోర్ పార్ట్స్, రకరకాల బొమ్మలతో రకరకాల చక్కగా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయండి. ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న చిన్న చెట్లు, ఎక్కడన్నా కబోర్డ్స్లో, వీటిలో షోకేసుల్లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు చక్కగా. మీ ఇంట్లో చెట్లు ఉంటే బాగుంటుంది కదా. సో చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలతో ఉన్నాయి అన్నీ. లైవ్ ప్లాంట్స్ పెట్టుకోవడానికేనండి ఇవన్నీను. సో దీంట్లో సైజుల వరకు ఉన్నాయండి లైవ్ ప్లాంట్స్ అన్నీను. ఇవి లైవ్ ప్లాంట్స్లో సిరామిక్తో వచ్చాయండి అన్నీను. సో అక్కడ చిన్న మేము చూసినవి కూడా చిన్నవి కూడా సిరామిక్కేనండి. ఇవి పెద్ద పెద్దవి. సో ఇవి చూడండి లైవ్ ప్లాంట్స్, దీంట్లో మోడల్స్ ఉన్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. లైవ్ ప్లాంట్స్ చూసారు కదండి, సిరామిక్లో చూసారు. సిరామిక్ వద్దనుకున్న వాళ్ళకి ఇలా జూట్లో కూడా వస్తుందండి. దీంట్లో డైరెక్ట్గా మట్టి పోసి మనం ప్లాంట్స్ పెట్టుకోవడమే, ఇలా కూడా యూజ్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడున్న హాట్ కేక్ ఇదేనండి. ఇలా డిఫరెంట్గా థింక్ చేసి ఇలా తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చండి, ఇవి చాలా బాగున్నాయి. సో దీంట్లో సైజెస్ ఉన్నాయి, రకరకాల సైజెస్ ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్ అండి, పాట్స్ పెట్టుకోవడానికి కాటన్తో తయారు చేసినవి ఇవి. ఇలా కూడా పెట్టుకుని పెట్టుకోవచ్చు మనం ఇంట్లో హ్యాంగ్ చేసుకోవడానికి, చాలా అందంగా కనిపిస్తాయి కదా. సో దీంట్లో ఇవి ఏంటంటే కొబ్బరి పీచుతో తయారు చేసినవి అండి. ఇప్పుడు ప్లాస్టిక్ అందరూ వద్దు అనుకున్న వాళ్ళు, ఇలా డిఫరెంట్గా ఆలోచించి తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇవి బాగా వెళ్తున్నాయి అండి. దీంట్లో ఇప్పుడు చెట్టు పెట్టుకుని ఇంట్లో హ్యాంగ్ చేసుకున్న మీకు నీళ్లు పోసినా ఏమీ లీక్ అవుతాయి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, చక్కగా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి అండి డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ విత్ గ్లాస్ దాంతో ఇస్తున్నామండి మేము. సో అన్ని రకాల స్పైసెస్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సో సీడ్స్ కూడా అడుగుతున్నారు కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, ఇప్పుడు అంతా ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు కదా. సో అవి కూడా మేము సేల్ చేస్తామండి. ఇప్పుడున్న బాగా హాట్ కేక్లాగా వెళ్ళిపోతున్నాయి ఇవి, సన్ఫ్లవర్ సీడ్స్ అండి. సో కేజీ, హాఫ్ కేజీ ఇలా ఇస్తున్నాము మేము. చూడొచ్చు అన్ని రకాల ఇట్లా కూడా ఇస్తాము. అవి అలా కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకింగ్ చేసి ఇస్తాము మేము. చెప్పాను కదండి స్పైసెస్ సైజులు బట్టి ఉన్నాయండి. ఇవి స్మాల్ సైజు, అన్ని రకాల స్పైసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి మా దగ్గర విత్ గ్లాస్ బౌల్తో మేము ఇస్తున్నాము. చూడచ్చు అంతా ప్లాస్టిక్ అవేర్నెస్ కోసమే మేము అండి ఇదంతాను, మంచిగా హెల్త్ గురించి ఆలోచించి మేము ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. చూడచ్చు అన్ని స్పైసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇది డిఫ్యూజర్స్ అండి, ఇది లైటింగ్ అండి, సిరామిక్తో తయారు చేసినవి ఇవి. సో ఇవి లైట్తో ఉన్నవి, వితౌట్ లైట్తో ఉన్నవి. ఇలా మనం దీపం పెట్టి ఇలా పెట్టుకుని కూడా పెట్టుకోవచ్చు. సో ఇలా కూడా పెట్టుకుని చూడవచ్చు. ఇవి మనం దీపావళి వచ్చినప్పుడు ముందు ఇంటి ముందు పెట్టుకోవడానికి చాలా అందంగా కనిపిస్తాయండి. లేదు అనుకుంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి పోవడానికి ఇక్కడ ఆయిల్ కూడా వేసుకుని, మనం ఆయిల్ యూజ్ చేసుకుని ఇలా పెట్టే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్న పోతుందండి. దాని పర్పస్ కూడా చాలామంది ఇది యూజ్ చేస్తున్నారు. సో ఈ ఆయిల్ వేసేసి దీని మీద ఇలా స్ప్రెడ్ చేసేసి రూమ్లో అలా ఉంటే ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుందండి. చాలా బాగుంటుంది ఇదంతాను. ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది ఒక డిఫరెంట్ టైప్ బాగుందండి. లైటింగ్కి లైటింగ్ ల్యాంప్ డిస్ప్యూజెస్ అంటారు దీన్ని. బాగుంది కదా, చాలా లుక్గా కూడా చాలా బాగుంది. ఆ హ్యాంగింగ్ అండి, సిరామిక్ హ్యాంగింగ్ అది చాలా బాగుందండి. చాలా పెద్దగా ఉన్నాయి, చిన్నది ఉన్నాయి, సైజులు వరకు ఉన్నాయి. చాలా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అండి. ఇంటికి పెట్టంగానే చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది.
మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్ లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మేమే వస్తాం, మేమే షూట్ చేస్తాం. కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి.